సినిమా ప్రపంచం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఒక్క సినిమా విడుదల అయింది అంటే చాలు, ఆ సినిమా రివ్యూ నుంచి కలెక్షన్స్ వరకు తెగ చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు మాత్రం ఆ సినిమాలు ఎన్ని రోజులు ఆడాయని, మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఎంత కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయి అని బాగా చర్చలు నడుస్తాయి. అలా ఇప్పటి వరకు చాలా సినిమాల కలెక్షన్స్ తెలుసుకుందాం. ఇక ఇటీవలే దసరా పండగ సందర్భంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అందులో రెండు స్టార్ హీరోల సినిమాలు అయితే, మరో సినిమా చిన్న హీరోది. అయితే ఆ సినిమాలు ఇప్పటి వరకు ఎన్ని కలెక్షన్స్ సొంతం చేసుకున్నాయో, అసలు ఎటువంటి హిట్టాక్ ను సొంతం చేసుకున్నాయో ఓసారి చూద్దాం. పైగా ఆ సినిమాలు ఏంటంటే, గాడ్ ఫాదర్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో విడుదలైన మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మలయాళం రీమేక్ నుండి రాగా మలయాళంలో మంచి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. అయితే తెలుగులో కూడా అటువంటి హిట్టునే అందుకుంటుందని ప్రేక్షకులు బాగా అంచనాలు వేశారు. కానీ సినిమా విడుదలైన మొదటి రోజే ప్రేక్షకులలో నిరాశ కలిగింది. బ్లాక్ బస్టర్ హిట్టు కాకుండా కొంతవరకు హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు విడుదలైన రెండు రోజుల్లో 50 కోట్ల రూపాయలు మార్కును దాటింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మూడవ రోజు 10 కోట్ల రూపాయలు రాబట్టే అవకాశం ఉందని, ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లోనే 69.12 కోట్ల రూపాయలు వసూలు చేసిందని తెలిసింది. ఇక ఈ వీకెండ్ లో 100 కోట్ల రూపాయలు మార్కులు దాటే అవకాశం ఉందని తెలుస్తుంది. ది గోస్ట్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం ది గోస్ట్. ఇక ఈ సినిమా కూడా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా కూడా అంతగా ట్యాక్స్ సొంతం చేసుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల కలెక్షన్స్ 3.96 రూపాయలు షేర్ ను సొంతం చేసుకుంది. గ్రాస్ పరంగా చూస్తే 7.89 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్ గా చూస్తే 4.46 రూపాయలు సొంతం చేసుకుంది. ఇక తెలుగు వర్షన్ కు 22.80 రూపాయలు థియేట్రికల్ బిజినెస్ జరగగా 23 కోట్ల రూపాయలు వరకు షేర్ వస్తేనే బ్రేక్ ఈవెన్ వస్తుంది. స్వాతిముత్యం బెల్లంకొండ గణేష్ వర్ష బొల్లమ్మ కలిసిన నటించిన మూవీ స్వాతిముత్యం. ఈ సినిమా మాత్రం రెండు పెద్ద సినిమాల మధ్య పోటీగా విడుదలైంది. ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాలలో 3 రోజుల కలెక్షన్స్ పరంగా 1.51 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. వరల్డ్ వైడ్ గా 2.06 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ మాత్రం 3.84 కోట్ల బిజినెస్ జరగగా కనీసం 4 కోట్ల వరకు షేర్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.